మిమ్మల్ని ఏమి వద్దని చెప్పలేదా మీరు బీఎస్పి తరపున పోటీ చేస్తుంటే వివేక్ గారు ఏమి ఆప ఆపడం కానీ అట్లా ఏమి చెప్పలేదా అంటే ఇక్కడ వినండి ఆపనికి ట్రై చేశారు అంటే ఐ నేను ఐ ఐ వాజ్ సో మచ్ డిజెక్టెడ్ తట్టుకోలేకపోయినా ఆ హ్యూమిలేషన్ ఆ హ్యూమిలేషన్ తట్టుకోలేక నేను నేను చేసిన సర్వీస్ని బేసిక్గా నేను చెన్నూరులో నేను చేసినంత సర్వీసు ఇప్పటివరకు ఏ ఎమ్మెల్యే చేయకుండా వచ్చండి వాస్తవంగా చెప్పాలంటే నేను టూ థౌజండ్ ఫోర్లో నేను తీసుకున్నాక కాంగ్రెస్ పార్టీ తరఫున నేను చెన్నూరులో చేసినంత సర్వీసు జనాభాకు చెప్పుకోలేక నేను బాధపడుతున్నాయి అలా రకరకాలుగా మంది మాట్లాడుతున్నారు నేను ఒక్క క్యాండిడేట్ చూపియండి ఎంటైర్ తెలంగాణలో నేను చేసినంత నాలుగు వందల పెన్షన్లు ఉంటే నాలుగు వేల పెన్షన్లు చేసిన నాలుగు వందల బోర్వేర్లు వేయించిన ఒక నలభై కల్వట్లు ఇప్పించిన గొల్లవాగు ముత్తడువాగు ప్రాజెక్టు దాదాపు ఎయిట్ హండ్రెడ్ క్రోర్స్తో మీడియం ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ పెట్టించిన వన్ థర్టీ టూ కేవీఏ సబ్స్టేషన్ ఇప్పించి ఇప్పుడు నాలుగు మండలాలకు ఫ్రీ కరెంట్ ఇప్పించిన ఘనత నా టైంలోనే అయింది అది కూడా చెన్నూర్లా చెన్నూరు దగ్గరనే వన్ థర్టీ టూ కేవీఏ సబ్స్టేషన్ వేస్తే ఇలా వేమన్పల్లికి నెన్నెల్కి కోటపల్లికి చెన్నూరుకి జైపూర్ మండలాలకు కరెంట్ ఇస్ ఫ్లోయింగ్ ఎట్ ఈజ్ అండ్ పీస్ అనమాట అదిగాక అందరికంటే ముఖ్యమైనది రైతులకు వాళ్ళకు ల్యాండ్ కంపెన్సేషన్ యాక్ట్ కింద అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ప్రత్యేకంగా నాకు చేసిండు బాబు వినోద్ పో డిస్ట్రిబ్యూట్ చేయి వాళ్ళ ల్యాండ్ కంపెన్సేషన్ యాక్ట్ కింద వాళ్ళకు దాదాపు ఏడు వందల కోట్ల రూపాయలు డి డిస్ట్రిబ్యూట్ చేసిన అదిగాక ఒక వాటర్ ట్యాంక్ డ్రింకింగ్ వాటర్ కోసం చెన్నూరులో కట్టించిన అండ్ అది కట్టించి పైప్ లైన్ కోసం ఒక వేసి రెడీ పెట్టినట్టు ఇప్పటిదాకా బస్ స్టాండ్ అట్లనే ఉన్నది వాటర్ ట్యాంక్ అట్లనే ఉన్నది అది ఇన్ అడిషన్ టు ఆల్ దిస్ చాలా ముఖ్యమైనది ఏంటంటే వన్ థౌజండ్ టూ హండ్రెడ్ మెగావాట్స్ జైపూర్ పవర్ ప్లాంట్ ఇప్పించిన శాంక్షనింగ్ నేనే దాని శంకుస్థాపన చేపించింది రోసయ్య అంకుల్ ద్వారా ఇక జయరాం రమేష్ గారిది చేపించింది నేనే మా నాన్నగారు మన్మోహన్ సింగ్ గారు ఆయనకున్న సంబంధాలతో సిక్స్ హండ్రెడ్ మెగావాట్ ప్రాజెక్ట్స్ది దాన్ని పన్నెండు వందల మెగావాట్స్ ప్రాజెక్ట్స్ చేయించిన ఘనత నా మా నాన్నగారు చేసిన ఎఫర్టు ఆ టైంతో నేను మంత్రిగా ఉండి మా నాన్నగారు ఎంపీగా ఉన్నారు ఇంత చేసిన తర్వాత ఏంది మాకు అక్కడ టీఆర్ఎస్ సెంటిమెంటల్ వాల్యూతో చేసేసి మనం నన్ను ఊడగొట్టారు మందమరిలా డ్రింకింగ్ వాటర్ సప్లై లేకుంటే దాదాపు ఆరేళ్ళు డ్రింకింగ్ వాటర్ సప్లై ఇచ్చిన అక్కడ వాళ్ళకున్న సింగరేణి కంపెనీ సోదరులకు ఇప్పటిదాకా కూడా నాకు వాళ్ళకి చెప్పే బాధ్యత నాకున్నది వాళ్ళ కంపెనీ బంద్ అవుతుండే నైన్టీన్ నైంటీ టూలో అది బంద్ అయ్యేటప్పుడు మా నాన్నగారు లేబర్ మినిస్టర్గా ఉంటే నేను ఢిల్లీలో ఉన్నాను మా నాన్నగారి దగ్గర డాడీ ఇది ఏం సంగతి ఇట్లా సింగరేణి కంపెనీ బంద్ అయ్యేటట్టుందంట అప్పుడు నాకు ఈ చెన్నూరు బెల్లంపల్లి గురించి అంత పెద్ద అవగాహన లేదు కానీ ఆ కంపెనీ బంద్ అయ్యే టైంలా అప్పుడు మా నాన్నగారు పెద్దలు నరసింహారావు గారి దగ్గర పోయి ఇద్దరు కేబినెట్ మంత్రిగా ఉన్నప్పుడు ఆయన ప్రైమ్ మినిస్టర్ ఉన్నారు నాలుగు వందల యాభై కోట్లు ట్వంటీ ఫోర్ అవర్స్లో అప్పుగా తీసుకొని కట్టి బిఐఎఫ్ఆర్ కింద పోకుండా కాపాడిన ఘనత సంగరేణి మా నాన్నగారి అందుకోసం ఇవాళ నైన్టీన్ నైంటీ టూ నుంచి టూ థౌజండ్ ట్వంటీ వరకు కూడా ఇవాళ సింగరేణి సోదరులు ఎందుకు వాళ్ళు కంఫర్టబుల్గా ఉన్నారంటే ఆ బిఐఎఫ్ఆర్ కింద పోనందుకు ఇవాళ వాళ్ళకు వాళ్ళకు ఒక మంచి కృషి అయ్యే ఒక ఆపర్చునిటీ దొరికింది వాళ్ళు కూడా కష్టపడ్డారు కార్మిక సోదరులు కూడా చాలా కష్టపడ్డారు నల్ల బంగారం తీసారు వాళ్ళ కృషికి వాళ్ళకి ఫలితం దొరికిన అవకాశం ఉంది అంటే మీ బ్రదర్కి టికెట్ రాకపోవడానికి కారణం ఆయన ఎమ్మెల్యే ఎలక్షన్స్లో చాలామంది టీఆర్ఎస్ క్యాండిడేట్స్కి వ్యతిరేకం చేయడం రెండోది మీ దగ్గర మీరు బీఎస్పి క్యాండిడేట్గా పోటీ చేస్తారని మీ దగ్గరకు వచ్చి ఆయన క్యాంపెయిన్ చేయలేదు కొంతమందికి టీఆర్ఎస్ వాళ్ళకు వ్యతిరేకత ఈవెన్ మినిస్టర్ కొప్పలేశ్వర్ లాంటి వాళ్ళని కూడా ఓడించడానికి ట్రై చేశారు డబ్బులు పంపించారు కాంగ్రెస్ వాళ్ళకు లేకపోతే ఇతర పార్టీల వాళ్ళకని ఇట్లాంటి కొన్ని ఇవన్నీ రూమర్స్ అండి ఇప్పుడు ఎలా ఉంటుందంటే రాజకీయంలో పుట్టిందే రూమర్స్ ఇప్పుడు ఒకవేళ మా తమ్ముడు గిట్ట ఓపెన్గా వచ్చి గిట్ట ఇది ఇచ్చేస్తే హండ్రెడ్ పర్సెంట్ గెలుచుకుంటుంది ఆయన ఓపెన్గా రానందుకే నాకు ఆయన మీద ఆరోపణలు వేసినందుకే ఇది ఫాల్స్ ఎలిగేషన్స్ అబ్సల్యూట్లీ ఫాల్స్ ఎలిగేషన్స్ ఇప్పుడు వాళ్ళు ఏంది వాళ్ళు దగ్గర దగ్గర వాళ్ళకి ఓట్స్ తక్కువ వచ్చినందుకు మా తమ్ముడి మీద రాయసం ఇప్పుడు వాళ్ళకు ఓట్స్ ఏంది తక్కువ మెజారిటీ వచ్చింది తక్కువ రాగానే ఎవరి మీద ఒక బ్లేమ్ వేయాలి కదా వేస్తేగా మా తమ్ముడు దేర్ షుడ్ బీ సమ్ మీనింగ్ ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళకు ఇప్పుడు నేను యాజ్ ఇండిపెండెంట్ క్యాండిడేట్ నేను నలభై నాలుగు వేలు వచ్చిన నేను ఎవరి మీద బ్లేమ్ చేయలేదే ఇప్పుడు నా దృష్టం నాకేమున్నది ఇప్పుడు ఇంకొక మాట అంటున్నా ఆ టైంలో టీఆర్ఎస్ వాళ్ళు ఏం చేస్తారో ఆ దేవునికి ఎరక వేణుగోపాల్చర్ గారు ఉండే ఆయన కడగండి ఆయన చెప్తాడు సూపర్టెంట్ ఆఫ్ పోలీస్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ మొత్తం టోటల్ చేంజ్ అయినా కూడా ఏమైందో వాళ్ళకి తెలుసు టూ డేస్ ముందే ఏం చేశారో కూడా భగవంతునికి తెలుసు అట్లా మేము అక్యూసేషన్స్ మేము కూడా చేయవచ్చు కదా మేము ఇవ్వలేదు కదా అట్లా ఇది ట్రైన్ టు డైవర్ట్ ద అటెన్షన్ ఆఫ్ పీపుల్ అండి ఒక రాంగ్ ఆరోపణలో పెట్టి టిఆర్ఎస్ పార్టీల వాళ్ళు చిన్నబాబును ఆ టైంలో ఒక లేమ్ ఎక్స్క్యూజ్ తీసి అదొకటి ముంగట పెట్టి మరిన్ని అప్డేట్స్ కోసం ఐఫ్రెమ్స్ మీడియా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి ఫాలోజ్ ఆన్ ఫేస్బుక్ అండ్ ట్విట్టర్